సీఎం హోదాలో బాబు మొదటి సంతకం 4 గంటల 41 నిమిషాలకు ఎగ్జాక్ట్ గా మెగా డిఎస్సికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. దానికి సంబంధించి మనం విజువల్ లో చూడొచ్చు. మెగా డిఎస్సీ ఫైల్ కి సంబంధించి ఎగ్జాక్ట్ గా ముందుగా అనుకున్నట్టుగా 4 గంటల 41 నిమిషాలకు తొలి సంతకం చేశారు చంద్రబాబు నాయుడు. అయితే ఎవరైతే ఉపాధ్యాయ నిరుద్యోగులు వెయిట్ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించిన మొదటి ఫైల్ పైన 4 గంటల 41 నిమిషాలకు ఎగ్జాక్ట్ గా మెగా డిఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నెక్స్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైల్ పై 2వ సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సామాజిక పెన్షన్ 4,000కు పెంచుతూ 3వ ఫైల్ పై సంతకం చేస్తూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక 4వ ఫైల్ అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై 4వ సంతకం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక 5వ ఫైల్ పైన కూడా మరి కాసేపులో సంతకం చేస్తారు. స్కిల్ సెషన్కి సంబంధించి నెక్స్ట్ ఫైల్ పైన సంతకం చేయబోతూ ఉన్నారు. మొదటి ఫైల్ అంటే మెగా డిఎస్సికి సంబంధించి 4 గంటల 41 నిమిషాలకు ఎగ్జాక్ట్గా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సంతకం చేశారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత 2వ ఫైల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి సంతకం చేశారు. అలాగే పెన్షన్ 4,000కు పెంచుతూ ఫైల్ పైన సంతకం చేశారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా ఫైల్ కి సంబంధించి సంతకం చేశారు చంద్రబాబు నాయుడు. ఇక అన్న క్యాంటీన్లకు సంబంధించి మరో సంతకం చేశారు చంద్రబాబు నాయుడు. రైట్, మెగా డిఎస్సికి సంబంధించి తొలి సంతకం చేశారు. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి 2వ సంతకం చేశారు. అలాగే పెన్షన్కు సంబంధించి 3వ సంతకం చేశారు. అన్న క్యాంటీన్లకు సంబంధించి 4వ సంతకం చేశారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా మరో సంతకం చేశారు చంద్రబాబు నాయుడు. అయితే ముందుగా చెప్పినట్టుగా మొదటి సంతకం 4 గంటల 41 నిమిషాలకు మెగా డిఎస్సికి సంబంధించిన ఫైల్ పైన బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు నాయుడు సంతకం చేయడం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 ఫైల్స్ పై సంతకం చేశారు. మెగా డిఎస్సికి సంబంధించిన ఫైల్ పై మొదటి సంతకం, ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి 2వ సంతకం, అలాగే పెన్షన్ 4,000కు పెంచుతూ 3వ సంతకం చేశారు. అన్నా క్యాంటీన్లకు సంబంధించి 4వ సంతకం చేశారు. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి 5వ సంతకం చేశారు. స్కిల్ సెషన్స్ ప్రక్రియకి సంబంధించి 5వ సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సచివాలయానికి చేరుకున్న వెంటనే పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించిన వెంటనే 4 గంటల 41 నిమిషాలకు ఎగ్జాక్ట్గా ముందుగా చెప్పిన ముహూర్తానికే మెగా డిఎస్సికి సంబంధించి మొదటి ఫైల్పై సంతకం చేశారు. అక్కడ చాలామంది అక్కడికి చేరుకున్నారు. కొంతమంది విద్యార్థులు కూడా అక్కడికి చేరుకున్నారు. వారందరితో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. మనం చూడొచ్చు అంటే అధికారులు, కొంతమంది మహిళలు కూడా ఈ ఫైల్స్ సంతకం చేస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్నారు. క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఉన్నారు. అందరి సమక్షంలో ఫైల్స్ పైన ముందుగా చెప్పినట్టుగానే 5 కీలక ఫైల్స్ పైన సంతకాలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే
ఫైల్స్ పైన సంతకం చేశారు, పలు కీలక ఫైల్స్ పైన సంతకం చేశారు. మెగా డిఎస్సికి సంబంధించి అంటే నిరుద్యోగులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న డిఎస్సికి సంబంధించిన ఫైల్ పైన సంతకం చేశారు. ఇక ఎలక్షన్స్ ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏవైతే రిజల్ట్స్ ఇంత భారీ ఎత్తున కూటమికి విజయాన్ని తీసుకొచ్చిన దాంట్లో ఒక కారణంగా చెప్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి రెండో సంతకాన్ని చేశారు చంద్రబాబు నాయుడు. అలాగే ఇక సామాజిక పెన్షన్ 4,000కు పెంచుతూ మూడో సంతకాన్ని చేశారు. ఆ తర్వాత అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించి, అన్నా క్యాంటీన్లకు సంబంధించి నాలుగో సంతకం చేశారు. ఇక స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఐదో సంతకం చేశారు చంద్రబాబు నాయుడు. భారీ ఎత్తున చంద్రబాబు నాయుడుకు సచివాలయం దగ్గర స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వెంటనే ఎగ్జాక్ట్గా 4:41 మెగా డిఎస్సి ఫైల్కి సంబంధించి తొలి సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రైట్, చంద్రబాబు నాయుడు సచివాలయంలో పలు కీలక ఫైల్స్ పై సంతకం చేశారు. ఐదు కీలక ఫైల్స్ కి సంబంధించి సంతకాలు చేశారు చంద్రబాబు నాయుడు. తొలి సంతకం మెగా డిఎస్సికి సంబంధించి సంతకం చేశారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, క్యాబినెట్ మినిస్టర్స్ అక్కడ ఉన్నారు. అయితే అధికారుల సమక్షంలో ఈ కీలక ఫైల్స్ కి సంబంధించి సంతకాలు చేశారు చంద్రబాబు నాయుడు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముందుగా చెప్పుకున్నట్టుగా మెగా డిఎస్సికి సంబంధించి ఫైల్ పై సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్ కి సంబంధించి రెండో సంతకం చేశారు. పెన్షన్ 4,000కు పెంచుతూ మూడో సంతకం చేశారు చంద్రబాబు నాయుడు. ఇక అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్ పై నాలుగో సంతకం చేశారు. అలాగే స్కిల్ సెషన్స్ ప్రక్రియ చేపట్టడంపై సీఎం చంద్రబాబు ఐదో సంతకం చేశారు. ఇక వీటన్నింటికి సంబంధించి కూడా అక్కడ అధికారుల సమక్షంలో, క్యాబినెట్ మినిస్టర్ సమక్షంలో కొంతమంది విద్యార్థులు కూడా అక్కడికి చేరుకున్నారు, మహిళలు కూడా చేరుకున్నారు. వారందరి సమక్షంలో పలు కీలక ఫైల్స్ పై సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కీలక ఫైల్స్ పై సంతకాలు చేశారు. ఏపీ సచివాలయానికి చంద్రబాబు నాయుడు చేరుకున్న తర్వాత పూర్ణ కుంభంతో అక్కడికి స్వాగతం పలికారు. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించిన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందుగా చెప్పుకున్నట్టుగా మెగా డిఎస్సికి సంబంధించి తొలి ఫైల్పై సంతకం చేశారు. దీంతో ఎంతో మంది నిరుద్యోగుల కల సాకారం అవబోతోంది. అయితే దానికి సంబంధించి తొలి సంతకం చేశారు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించి, ఆ రద్దుకు సంబంధించి రెండో సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే పెన్షన్ 4,000కు పెంచుతూ ఉన్న ఫైల్ పైన అంటే మూడో సంతకాన్ని చేశారు. ఇక నాలుగు సంతకం అన్నా క్యాంటీన్స్ పునరుద్ధరణకు సంబంధించి అంటే అన్నీ కూడా అందరికీ యూజ్ అయ్యే విధంగా ఉండే పథకాలకు సంబంధించి ఫైల్స్ పై సంతకాలు చేస్తూ వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. అలాగే స్కిల్ పునరుద్ధరణకు సంబంధించి ఐదో సంతకం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక ఫైల్స్ పైన సంతకం చేశారు. ముందుగా మెగా డిఎస్సికి సంబంధించి ఫైల్పై సంతకం చేశారు. దీంతో ఎంతో మంది నిరుద్యోగుల కల సాకారం అవబోతోంది. ఎంతో మంది డిఎస్సీ కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో మెగా డిఎస్సికి సంబంధించి ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో దానికి సంబంధించి తొలి ఫైల్పై ఎగ్జాక్ట్గా 4:41 తొలి సంతకం చేశారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి రెండో ఫైల్ పైన కూడా సంతకం చేశారు. ఇక పెన్షన్ 4,000కు పెంచుతూ మూడో ఫైల్ పైన సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించి అంటే ఎంతోమంది ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లకు సంబంధించి పునరుద్ధరణకు సంబంధించిన ఫైల్స్ కి ఫైల్ పైన నాలుగో సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఐదో
ఫైల్ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఫైల్ పైన సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అధికారుల సమక్షంలో, కేబినెట్ మినిస్టర్స్ సమక్షంలో సంతకాలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక ఫైల్స్ పై సంతకం చేశారు. ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీలు ఇచ్చారో తొలి సంతకం మెగా డిఎస్సికి సంబంధించి, తొలి సంతకాన్ని 4:41 ఎగ్జాక్ట్ గా ముందు చెప్పుకున్న విధంగానే సంతకం చేశారు. దీంతో ఎంతో మంది నిరుద్యోగుల కల సాకారమైందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి రెండో సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక పెన్షన్ను 4,000 పెంచుతూ మూడో ఫైల్ పైన సంతకం చేశారు. ఇక అన్నా క్యాంటీన్లు, ఎంతో మంది ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించిన ఫైల్ పైన 4 సంతకం చేశారు. ఇక స్కిల్కి సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫైల్ పైన 5 సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం 4:41 మెగా డిఎస్సికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. ఏపీ వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి కసరత్తు మొదలు కానుంది మొదటి సంతకంతో. అయితే ఎస్జీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్లు, పీజీటీ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. అయితే కొన్నేళ్లుగా డిఎస్సీ లేక ఉపాధ్యాయ నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు. అయితే దీనికి సంబంధించి మొదటి సంతకంతో చెక్ పెట్టారు. వీళ్ళందరికీ కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. జీవో 117 ను రద్దు చేస్తే మరిన్ని ఉపాధ్యాయ ఖాళీలు వస్తాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు, కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది. పాఠశాలల విలీనానికి ముందు ఏపీలో 36,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని నివేదిక ఇచ్చారు అధికారులు. కానీ పాఠశాలల విలీనం తర్వాత ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. అయితే దానికి సంబంధించిన ఫైల్ పై 16,347 ఉద్యోగ భర్తీకి సంబంధించి మెగా డిఎస్సీ ఫైల్ పైన తొలి సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఆ వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి రెండో సంతకం చేశారు. ఇక మూడో సంతకం పెన్షన్ను 4,000 పెంచుతూ మూడో సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక 4 సంతకం ఎంతో మంది ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లకు సంబంధించి పునరుద్ధరణకు సంబంధించిన ఫైల్ 4 సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక స్కిల్ అనేది అంటే డెఫినెట్గా ఏ ఉద్యోగానికి కూడా స్కిల్ సెషన్స్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఎప్పటి నుంచో స్కిల్కి సంబంధించి మాట్లాడుతూ ఉండే చంద్రబాబు నాయుడు 5 సంతకం స్కిల్కి సంబంధించిన ఫైల్ పైన సంతకం చేశారు. మొత్తానికి 5 కీలకమైన ఫైల్స్ పైన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైన ఫైల్స్ 5 సంతకాలు చేయడం జరిగింది.
జనం అందుకోవస్తుంది.